Hi friends, welcome to the Educational World channel for the latest information. Hi friends, parikshala kosam edhuru chustunara siddhanga unnara anukuntunanu aithe kondaru manchi marklo tho pass ayi first class lo pass avval anukuntaru inkondaru em aithe ara endra bhai exams enti ani tittukune vallu kondha mandi untaru inkontha mandi sare edho okati exam kada pass marklo tho aina pass avdam ani anukunna vallandarki ఈ చిన్న వీడియోతో మీకందరికీ మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరందరూ వాటిని చదివి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అయ్యి చూద్దాం. అయితే ఇప్పుడు బిజినెస్ లాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి, పరీక్షలో ఏమేం వస్తాయి, యూనిట్ వైజ్గా ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఎన్ని లాంగ్ క్వశ్చన్స్, ఎన్ని షార్ట్ ఆన్సర్స్ వస్తాయో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను. అయితే మొదటి యూనిట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుండి ఏమేం వస్తాయో చూద్దాం. ముందుగా లాంగ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ది కాంట్రాక్ట్, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సెకండ్ వన్ వచ్చేసి What are the modes of discharging a contract? మూడోది వచ్చేసి What are the essential elements of a valid offer? And fourth one వచ్చేసి What are the requirements of valid acceptance? Or explain the rules of acceptance. మిమ్మల్ని ఈ విధంగా ఒకే ప్రశ్నకు రెండు మూడు రకాలుగా అడగవచ్చు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా వాటిని గుర్తించి ఆన్సర్స్లను రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ యూనిట్ వచ్చేసి సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యూనిట్ నుంచి ఏమేమి ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ముందుగా ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. సెకండ్ వన్ వచ్చేసి What are implied conditions and explain them in brief. Third one వచ్చేసి What is mean by unpaid seller? Explain the rights of unpaid seller. Fourth one Define the consumer. Explain Consumer Protection Act 1986. Explain the composition and working of district forum under the Consumer Protection Act 1986. Third unit వచ్చేసి intellectual property rights. First one వచ్చేసి write a brief note on meaning and objectives of intellectual property rights. Second one వచ్చేసి what is intellectual property right? Explain different types of rights. Third one వచ్చేసి what do you mean by a term? Trademark, write about its functions. Fourth one వచ్చేసి write a brief note on meaning of the term patent as per Patent Act 1970. And fifth one వచ్చేసి explain in details trade secrets. Fourth unit వచ్చేసి management of companies and meetings. First question వచ్చేసి define directors. What are the qualifications and disqualifications of directors? Second one వచ్చేసి define company director. What are the ways of appointment of company director? Third one వచ్చేసి what is agenda? Explain the rules regarding agenda in meetings. And fourth one వచ్చేసి what do you mean by minutes of the meeting? What are its kinds and show its format. And last unit వచ్చేసి winding up. First one వచ్చేసి who is a company liquidator? What are the powers and duties of company liquidator in compulsory winding up of a company? Second one వచ్చేసి explain briefly the various consequences of winding up of a company. థర్డ్ వన్ వచ్చేసి స్టే ది ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది రిమూవల్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకే ప్రశ్నను రెండు వేరే వేరే విధాలుగా ఇవ్వవచ్చు. కాబట్టి మీరు ప్రశ్నలను చూసి కన్ఫ్యూజ్ కాకుండా ఆలోచించి రాయండి. ఇప్పటి వరకు మనము లాంగ్ ఆన్సర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు షార్ట్స్ ఆన్సర్స్ యూనిట్ వైజ్గా తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, షూట్ ఫర్ క్వాంటమ్ మెరియుట్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ది లిక్విడేటెడ్ డ్యామేజెస్. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కౌంటర్ ఆఫర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇప్పుడు సెకండ్ యూనిట్ నుండి ఫస్ట్ వన్ వచ్చేసి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది టర్మ్ గూడ్స్ యాజ్ పర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ బ్రీఫ్లీ. ఫోర్త్ వన్ వచ్చేసి కన్స్యూమర్ యాజ్ పర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. థర్డ్ యూనిట్ నుండి ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ పేటెంట్స్. థర్డ్ వన్ వచ్చేసి జియోగ్రాఫికల్ ఇండికేటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫోర్త్ యూనిట్ నుండి డిఫైన్ డైరెక్టర్. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ రోల్ కాల్. సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కార్పొరేట్ గవర్నెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ప్రాక్సీ. లాస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ వన్ డిఫైన్ వైండింగ్ అప్. సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కంపల్సరీ విండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ. థర్డ్ వన్ వచ్చేసి హూ ఈజ్ ఎ కంపెనీ లిక్విడేటర్ రైట్ అబౌట్ ఇస్ అపాయింట్మెంట్. ఇది ఫ్రెండ్స్ బిజినెస్ లాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్. కాబట్టి మీరు ముందుగా లాంగ్ ఆన్సర్స్ను ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా షార్ట్ ఆన్సర్స్ అనేవి వచ్చేస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కిందన్న కామెంట్ బాక్స్లో టెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నా ఆల్ ది బెస్ట్.